హాయ్ ఫ్రెండ్స్, మనకి కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మన కంప్యూటర్లో ఇమేజెస్ లేదా వీడియోస్ ఉంటాయి, వాటిని మనము మొబైల్లోకి పంపించాల్సి ఉంటుంది. అలాగే మనకి మొబైల్లో ఇమేజెస్ కానీ వీడియోసే కానీ కంప్యూటర్లోకి పంపించాల్సి ఉంటుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దానికోసం యూఎస్బి కేబుల్ని వాడి ఇలా ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. ఇప్పుడు మనము వితౌట్ యూఎస్బి కేబుల్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము స్టెప్ బై స్టెప్. హాయ్ ఫ్రెండ్స్, ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో వైఫై ఎఫ్టిపి సర్వర్ అని సర్చ్ చేసుకోవాలి. వైఫై ఎఫ్టిపి సర్వర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అందుకే ఓపెన్ చేసిన డైరెక్ట్గా. ఇక్కడ స్టార్ట్ అనే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అంటే స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టాప్ అని వచ్చింది, అంటే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉంది కదా ఎఫ్టిపి అని, ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్నాను, కాపీ చేసుకోవాలి. అది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ డెస్క్టాప్ వచ్చాం కదా, ఇక్కడ డాక్యుమెంట్స్లో మల్లేష్ అనే ఫోల్డర్లో నాకు వీడియో ఫైల్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్లో మల్లేష్ అనే ఫోల్డర్లో ఇక్కడ రెండు వీడియో ఫైల్స్ ఉన్నాయి. దీన్ని నేను ఈ వీడియో ఫైల్స్ని మొబైల్లోకి పంపించాలి. ఇప్పుడు దిస్ పీసీ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పైన బార్ ఉంది కదా, దాంట్లో మనము ఇందాక ఎఫ్టిపి అది చూపించాను కదా మొబైల్లో, అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఎఫ్టిపి అది ఇదని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఇవి మొబైల్లో ఉన్నాయి, ఇది మొబైల్లో. సో డిసిఎం కెమెరా ఇవన్నీ వచ్చేసి మొబైల్కి సంబంధించిన ఫోల్డర్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మొబైల్. ఇప్పుడు మొబైల్లో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి వీడియో సెక్షన్లో చూస్తే మనము కాపీ చేసిన రెండు ఫైల్స్ వచ్చేసినాయి. సో ఈ విధంగా మనము సింపుల్గా కంప్యూటర్ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి కంప్యూటర్కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వితౌట్ కేబుల్.